పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ జోనర్ మూవీ కల్కి టూ ఏడి ఈ మూవీపై డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి వైజయంతి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తోంది కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా ఈ సినిమా చేస్తున్నాడు దర్శకుడు నాగస్విన్ అందుకే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కల్కిని విజువల్ వండర్ గా రూపొందిస్తున్నాడు ఈ మూవీలో దీపిక పతుకునే హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశా పఠాని నటిస్తున్నారు అయితే మే తొమ్మిదిన రావాల్సిన కల్కీ సినిమా వాయిదా పడినట్టుగా ప్రచారంలో ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టేనని అంటున్నారు ముందుగా ఎలక్షన్స్ కారణంగా వినిపించినప్పటికీ లేటెస్ట్ గా ఇంకా కల్కీ సీజీ వర్క్ కంప్లీట్ కాలేదని తెలుస్తోంది దీంతో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడం ఒక్కటే లేట్ అంటున్నారు అయితే ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా టాలీవుడ్ ని మరో మెట్టుపైకి తీసుకెళ్లడం గ్యారంటీ అని అంటున్నారు ముఖ్యంగా బాహుబలి లాగే ప్రభాస్ పాత్ర భైరవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అంటున్నారు ఇదే విషయాన్ని కల్కీ నిర్మాత స్వప్న దత్ చెప్పుకొచ్చింది కలికి మూవీలో ప్రభాస్ చేస్తున్న భైరవ్ పాత్ర ఎప్పటికీ ఆడియన్స్ మధ్యలో గుర్తుండిపోతుందని అలాగే తన పాత్రలో ప్రభాస్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారని అన్నారు ఈ స్టేట్మెంట్తో కలికిపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి మరి కలికి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి